సో ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం హైదరాబాద్ కోసం రావడం జరిగింది. వైభవ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారైనటువంటి స్రవంతి గారితో మనం ఇప్పుడున్నాము. కంప్లీట్గా కాటన్ విక్స్ బైబ్యాక్ బిజినెస్ గురించి ఉన్నటువంటి బిజినెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నాము. అలాగే మార్కెట్లో ఉన్నటువంటి అపోహలు ఏంటో అవి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది ఈ బైబ్యాక్ బిజినెస్లో చాలాసార్లు మోసాలు చేయడం జరిగింది. మీరు చాలా న్యూస్ పేపర్స్లో అలాగే యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్గా కూడా చూసింటారు. కానీ శ్రవంతి గారు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి బిజినెస్ని చేస్తూ ఉన్నారు. నేను కంపెనీని విజిట్ చేయడం జరిగింది. కూకట్పల్లిలో టోటల్గా 3 ఫ్లోర్స్లో సొంత బిల్డింగ్లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. సో మిషనరీస్ కావచ్చు, అలాగే రా మెటీరియల్ అయినటువంటి కాటన్ విక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాక్ రెడీగా ఉంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఎక్కడ మోసం చేస్తారంటే మిషన్స్ని సేల్ చేసిన తర్వాత రా మెటీరియల్ని ఇవ్వకపోవడం, ఇచ్చిన బైబ్యాక్ తీసుకోకపోవడం, ఇటువంటి సందర్భాలలోనే బిజినెస్లో లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా శ్రవంతి గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి శ్రవంతి గారు. సో మేడం, ఇవి వైభవ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే సార్, ఇదేదంటే 8 ఇయర్స్ అయిందండి నేను స్టార్ట్ చేసి. నేను ఇంట్లో స్టార్ట్ చేశాను ఫస్ట్. అసలు బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక మిషన్ తెప్పించాను అహ్మదాబాద్ నుంచి. అదేంటనే తెప్పించాను, కొన్ని రోజులు వేసాను. స్టార్టింగ్ లో అయితే నాకు జిఎస్టీ ఉంటుంది అని కూడా తెలియదు యాక్చువల్ గా. తర్వాత మిషన్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి అహ్మదాబాద్ నుంచి రావాలి మిషన్స్ అంటే జిఎస్టీ మ్యాండేట్ యాక్చువల్. అప్పుడు జిఎస్టీ నెంబర్ తీసుకున్నాను. జిఎస్టీ నెంబర్ తీసుకుంటే ఎక్కువ జనం రావడం స్టార్ట్ చేశారు. మేడం జెన్యున్ గా మాట్లాడుతుంది, జెన్యున్ గా ఉంది అని ఎక్కువ. మాది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ సార్. ఏంటంటే ఎక్కువ పార్క్ ఇష్యూ వస్తుంది, పార్కింగ్ ఇష్యూ వస్తుందని బాగా జనాలు రావడం స్టార్ట్ చేశారు. రెంట్కి తీసుకున్నా, రెంట్కి తీసుకుని అక్కడ కొన్ని రోజులు నడిపాను, 1.5 ఇయర్ దాకా నడిపాను. అక్కడ తర్వాత ఏంటంటే అక్కడ కూడా పార్కింగ్ ఇష్యూ ఫుల్, అప్పుడైతే డిమాండ్ నేను పెట్టినప్పుడు ఎవరో లేరు సార్. తర్వాత ఏంటంటే ఇలా కాదని ఇంకోటి ఫ్లాట్ 2 ఫ్లాట్లు తీసుకొని కొన్నాను. 2 ఫ్లాట్లు కొని స్టార్ట్ చేసా దాంట్లో. ఇక వివత్సంగా పోయినాయి మిషన్, వాసన చెప్పదు. అదే టైంలో కరోనా టైం నాకు బాగా పోయాయి మిషన్స్. పోవటం జరిగేది అక్కడ ఏంటంటే ఇక జనాలు కొంతమంది ఏంటంటే కొంతమంది అపార్ట్మెంట్లో ఖాళీ కొన్నోళ్ళు ఈ అమ్మాయి బిజినెస్ బాగా జరుగుతుంది, చిన్న వయసులో డెవలప్ అయిందని ఎలా కాలం ఇక ఏదో ఒక ఇష్యూ తీసుకురావటం, లిఫ్ట్ ఇష్యూ కానీ ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం కష్టంగా అనిపించి నెక్స్ట్ ప్లేస్ కొని కట్టించాను. ఇప్పుడు నాకు సేఫ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బైబ్యాక్ బిజినెస్ ని ఎందుకు స్టార్ట్ చేయాలని అనిపించింది? అండి నాకు ఏంటంటే బిజినెస్ అంటే ఇష్టం సార్. ఫస్ట్ నాది యాక్చువల్ గా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్స్, నాది ఎంసీఏ, వారిది నా ఇద్దరు ఎంసీఏ. తను సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎంచుకున్నారు, నేను బిజినెస్ ఎంచుకున్నాను. నాకు అసలు అప్పుడు ఏంటంటే టైం సెట్ కావట్లేదు. ఏదో బిజినెస్ చేయాలంటే యూట్యూబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఇది కనిపించింది. ఇది కనిపిస్తే నాకు 4 డబ్బులు వస్తే వేరే వాళ్ళకి ఉపాధి కల్పించిన ఉంటుందని స్టార్ట్ చేశాను. సక్సెస్ అయింది, చాలా కష్టపడ్డాం. కానీ సో యాక్చువల్ గా అసలు ఆ మిషన్ గురించి సార్, ఆ టెక్నికల్ గా కానీ మా వారు స్టార్టింగ్ లో ఆయన ఆఫీస్ వదిలే సాఫ్ట్వేర్ ఆఫీసు దీని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశారు టెక్నికల్ గా. దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ మనకు తెలియదు వాట్ ఈస్ వాట్ అనేది. తర్వాత అసలు ఇక ఇదంతా అంతా ఒక సెట్ అయిన తర్వాత ఒక ఇద్దరు అబ్బాయిలను తీసుకొని అహ్మదాబాద్ తీసుకెళ్లి టెక్నికల్ గా ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ మేం స్ట్రాంగ్ అయ్యి మేమేం కూడా మళ్ళీ అవి నేర్చుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళని పంపించేసి ఇది చేసి ఇప్పుడు దాకా ఇక్కడ దాకా జర్నీ అయ్యి. మేడం ముఖ్యంగా అసలు మన బిజినెస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? మన బిజినెస్ ఏంటంటే సార్ బైబ్యాక్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను మిషన్స్ తెప్పిస్తాను సార్ అహ్మదాబాద్ నుంచి, తెప్పించి డెమోకి వస్తారు కస్టమర్లు. ఫస్ట్ ఇక్కడ చూడమంట, కొద్దిసేపు వేయమంట. వేస్తే అంటే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఇది మనం చేయగలమా లేదా, మనకు సూట్ అవుద్దా లేదా, వాళ్ళకి అర్థమైపోద్ది. సూట్ అయితే కొనుక్కోమని చెప్తా, లేదంటే ఆగిపోండి అక్కడతో. ఎందుకంటే చేయని దానికి 100,000 రూపాయలు వేస్ట్ చేయద్దు. ఎవరికైనా ఇదే చెప్తా. ఏంటంటే ఒకసారి మిషన్ ఇచ్చాక రిటర్న్ ఉండేస్తాం. ఒత్తులే, ఓన్లీ ఒత్తులే సార్, లాంగ్ కాటన్ మిక్స్ తయారు చేస్తాం. సో మేడం లో మనం ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు? ఇది సార్ ఇలా ఉంటది అన్నమాట, ఒకసారి చూపిస్తా చూడండి. ఇది ఇవి ఒత్తులు సార్. ఈ ఒత్తులు ఇలా ఈ దీపరాజన ఒత్తులు లాంగే, ఓన్లీ లాంగే తయారు చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇవి మిషన్స్ మీ దగ్గర పర్చేస్ చేసుకుంటే దీనికి సంబంధించిన కాటన్ రా మెటీరియల్ ఇస్తారు? రా మెటీరియల్ మన దగ్గర 400 కొనుక్కోవాలి సార్. ఓకే,
వెయిట్ మిషన్ సీలింగ్ మిషన్ కవర్స్ మూస్ ఆన్ సార్ మనమే ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మేడం మీ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే? ఒక 95,000 సార్. ఒక 90,000 ఏంటంటే మిషన్ కు ఉంటది. ఒక కార్ ను 10 కేస్ కు అనుకుంటా స్టార్టింగ్ 5,000 రూపాయస్. సో వీళ్ళు పర్ అవర్ లో అంటే ఎన్ని కాటన్ అవర్ కా సార్ టు బాగా స్పీడ్ చేస్తే 2 టు 3 అవర్స్. ఓకే 3 అవర్స్ లో ఒక కేజీ చేయగలరు. ప్రొడక్షన్ 3 అవర్స్ రన్ చేస్తే గనుక 3 కేజెస్ చేస్తారు. 3 కేజెస్ వరకు ప్రొడక్షన్ చేస్తారు. నాకు నా కస్టమర్లు ఒక 2.5 3 కేజెస్ అంతే. అంతకన్నా ఎక్కువ అయితే చేయరు సార్ కంటిన్యూగా. సో ఇప్పుడు మీరు పర్ కేజీ రా మెటీరియల్ ఎంతకి ఇస్తారు మేడం? 400 సార్. సో వాళ్ళు తయారు చేసిన తర్వాత మీరు ఎంత తీసుకుంటారు? 720 తీసుకుంటాను. 720 అంటే దీంట్లో సుమారుగా 320 రూపాయస్ మార్జిన్ ఉంటుంది. ఓకే బాగుంది మేడం. సపోజ్ ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర రా మెటీరియల్ పర్చేస్ చేశారు 10 కేజీస్. సో ఇక్కడ హైదరాబాద్ లో మీరు ఉన్నారు కూకట్పల్లిలో. సో వాళ్ళు కడప లేదా నెల్లూరు లేదా వైజాగ్ లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 10 కేజీస్ అసలు పంపరు సార్. వాళ్ళు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకుంటారు. అట్లా కాదు మేడం, నేను అనేది ఇక్కడ నుంచి రా మెటీరియల్ మినిమం ఏమన్నా ఇంత అని పర్చేస్ చేసుకోవాలి. ఏమీ లేదు సార్. వాళ్ళు ఏంటంటే ఎక్కువ లాన్ లోకల్ ఉంటే సార్ ఖచ్చితంగా 30-40 కేజీస్ కొంటారు సార్. ఓకే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా చూసుకోవాలి. ఏంటంటే ఒక కేజీ నుంచి 50 కేజీస్ ఎంత ట్రాన్స్పోర్ట్ చేసినా 300 ఉంటది. సేమ్ 1 కేజీ తీసుకున్నా 50 కేజీస్ తీసుకున్నా కాబట్టి 50 కేజీస్. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ప్రిఫర్ చేస్తారు. ఓకే 50 కేజీస్ తీసుకున్నా కూడా అదే కాస్ట్ కాబట్టి ఒకసారి తీసేసుకుంటారు వాళ్ళు. సో మనం ఈ 50 కేజీస్ తయారు చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా 50 కేజీస్ మనకి కాటన్ వీక్స్ తయారవుతాయి. సో 50 కేజీస్ రెడీ అయిన తర్వాత పంపించాలా లేకపోతే మీరు 10-10 కేజీస్ పంపించాలా? లేదు, ఫస్ట్ స్టార్టింగ్ కస్టమర్ అయితే ఒక ఫస్ట్ ఒక మిషన్ కొనుకెళ్ళింది అనుకోండి సార్, ఆ కస్టమర్ దగ్గర 100 కేజీలు నా దగ్గర కాటన్ తీసుకెళ్తే ఫస్ట్ ఒక 10 కేజీస్ పంపించమంట. ఎందుకు మేడం? అలాగా వాళ్ళు మంచిగా చేశారా లేదా టెస్ట్ చేస్తారు. సో వాళ్ళు మంచిగా చేయాలంటే ఎట్లా మేడం? మీరు ట్రైనింగ్ ఇస్తారు కంపల్సరీ. మిషన్ కొనుక్కునేటప్పుడు సార్ ఎలా వేయాలి, ఎలా కట్ చేసుకోవాలి, నేనేస్తాను వాళ్ళతో వేపిస్తాను, క్లాత్ చినిగితే ఎలా వేసుకోవాలి, బెల్ట్ ఎలా వేసుకోవాలి, టోటల్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ మిషన్ మీదే ఓపెన్ చేస్తాం. వాళ్ళ ముందే ఓపెన్ చేసి ఇవన్నీ ఇచ్చాక మిషన్ ఇస్తాను సార్. ఏంటంటే వాళ్ళకి ఏం తెలియకుండా ఏం చేయలేరు ఇంటి దగ్గర. సో ఓకే మేడం, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీంట్లో అంటే ఇలా బాగా తయారు చేయాలి బాగా తయారు చేయలేదు అనడానికి ఎట్లా మేడం మీరు మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటారు? 3 ఇంచెస్ ఉన్నాయి కదా సార్. ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక 3 ఇంచెస్ కట్ చేసుకుని దాంట్లో ఒక 10 వేయమని చెప్తాం కస్టమర్. కస్టమర్ ఏం చేస్తాడంటే అందరూ మాక్సిమం బాగా చేస్తారు సార్, 90% బాగా చేస్తారు. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచిగా చేస్తారు. ఒక 10% ఏం జరిగింది అంటే వాళ్ళు మిషన్ కొంటారు, వాళ్ళు చేయరు, ఇంటి పక్కన ఎవరో వాళ్ళకి ఏదో టైం పాస్ అప్పు చెప్పి ఏటో వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియదు ఎలా చేయాలో కూడా. ఏంటంటే 10 వేసాక 2 వేస్తారు, అప్పుడు దొడ్డు దొడ్డుకు వస్తాయి విక్స్ అనేది. అవి మార్కెట్ లోకి వెళ్ళాం. మనకేంటంటే నా విక్స్ వచ్చాయంటే నేను ఎన్న వాటిని ఏంటంటే నేను అప్పుడు 10 మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళ చేత మళ్ళీ రీప్యాక్ చేపిస్తాం ఇలా. చూడండి ఈ లేబుల్ వేస్తాను, ఇలా లేబుల్ ఇలా వేస్తాను, లోపల ఇవన్నీ పెడతాం కట్టేసి మళ్ళీ. అది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది లేబుల్, గంగోత్రి అని, శ్రీశైలం అని, అశ్విని అని, ఇలా అవేంటంటే ఎవరికి ఏ డీలర్కి ఏది కావాలంటే అది వేస్తా. మన దగ్గర ఉండిపోయే ప్రొడక్ట్ కాదు, ఎలా ఉందా నేను తీసుకోవడానికి షాపులకి వెళ్తాది. అది షాపుల కంటే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ సప్లై చేయ, ఇప్పుడు వాళ్ళు తయారు చేసి మీకు ఇచ్చారు అనుకుందాం. నేనేంటంటే వరంగల్ వెళ్తాయి సార్, హోల్సేల్ లో అయితే నాకు ఢిల్లీ వెళ్తాయి మెయిన్. ఓకే హోల్సేల్ లో. నెక్స్ట్ ఇక్కడ మన డీలర్స్ అంటే రాజమండ్రి వెళ్తాయి, తిరుపతి వెళ్తాయి, ఒక్కో ప్లేస్ లో ఒక్కో డీలర్ ఉంటారు సార్. మనకి వాళ్ళంతా ఏంటంటే హోల్సేల్ లో తీసుకుంటారు కేజీ లెక్క. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే వరంగల్ గాని, ఇక్కడ మలకపేట గాని, ఇక్కడ గుట్ట గాని, వీళ్ళంతా డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు సార్ నా దగ్గర. ఈ డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాడు, గంగోత్రి, శ్రీశైలము, అశ్విని ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి వాళ్ళకి లచ్చిన లేబుల్ వేసి మనం బయటకు పంపిస్తాం. సో మేడం ఇప్పుడు మీరు బైబ్యాక్ అంటే రా మెటీరియల్ ఇస్తారు, వాళ్ళు మీకు తయారు చేసి మీకు ఇస్తారు, పేమెంట్స్ ఎలా ఉంటది మేడం? ఎన్ని రోజులకు ఒకసారి? ఎన్ని రోజులు కాదు సార్, ఈ రోజు మీకు ఇస్తే సాయంత్రం కల్లా మనం వేయాలి మనీ. ఓకే కంపల్సరీ వేయాలి సార్. సో మేడం బాగానే ఉంది, మీ దగ్గర మిషన్ పర్చేస్ చేశారు, రా మెటీరియల్ ఇస్తున్నారు. సో మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఇప్పుడు మార్కెట్ లో చాలా ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నాయి కదా. సో వన్ ఆఫ్ ద టైమ్ నేను కూడా బయట చెప్పడం జరిగింది, బైబాక్ జోలికి వెళ్ళదని చెప్పేసి నా ఛానల్లో కావచ్చు. సో ఇప్పుడు నేను పెడుతున్నాను, ధైర్యం చేసి మీ దగ్గరకు వచ్చాను, నాకు నెగిటివ్ కామెంట్స్ కూడా రావచ్చు, కానీ నేను ఎందుకు వచ్చి చేస్తున్నానంటే కొంతమంది ఫ్రాడ్ చేశారు. ఇప్పుడు ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఎవరు ట్రైన్ ఎక్కకుండా ఫ్లైట్ జరిగిందని ఎక్కకుండా పోవట్లేదు. సో ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉందేమో. సో ఒకసారి మనం కూడా క్రాస్ చెక్ చేసుకుందాం, చేసుకున్న తర్వాత
సో ఒక మంచి చాలా మంది ఏంటంటే కొంచెం బయట మార్కెట్లో తిరిగి మేము సేల్ చేసుకోలేం సార్ ఏదన్నా కొంచెం ఇంట్లోనే అందులో ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లేదా మహిళలు వాళ్ళ హస్బెండ్ సపోర్టింగ్ లేనటువంటి వాళ్ళు ఇంట్లో దాచుకున్న డబ్బులు ఇటువంటివి తీసుకొని చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ ఒకవేళ జనైన్ అయితే అది మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది మేడం వాస్తవంగా సో అసలు ఆ కంపెనీ లాగా మీది కూడా ఫ్రాడ్ చేయరని ఏం నమ్మకం సార్ నేను ఎవరినైనా ఇక్కడికి రమ్మంట ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు డెమో చూసిన తర్వాత నేను 100 మంది నెంబర్లు ఏడే కూర్చోబెడతా కాల్ చేయండి కస్టమర్స్ అంటే ప్రైవసీ ఎవరైతే తీసుకున్నారు లేకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఓకే వెళ్ళండి చూడండి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని అప్పుడే మీరు అడ్రస్ ఇస్తారా మేడం ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారు రండి ఫోన్ నెంబర్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఇవ్వడం కుదరదండి అట్లా ఏమి ఉండదు కదా మేడం సార్ మీరు నెల్లూరు అన్నారు కదా నాకు యాక్చువల్ గా అదొకటి కూడా తెలియదు మీరు నెల్లూరు అల్లూరు అక్కడ ఒక కస్టమర్ ఉంది యాక్చువల్ గా అది ఆమె పేరు ప్రతిభ తను వచ్చింది తను యాక్చువల్ గా 2 ఇయర్స్ నుంచి నా వీడియో చూస్తుందంట కానీ డేర్ సరిపోలే మధ్యలో కంపెనీస్ అన్ని ఎత్తేసారు అలా జరిగిందని ఆమె డేర్ సరిపోలే చూసింది ఆమె డేర్ చేసి నా దగ్గరకు వచ్చింది ఫస్ట్ ఒక మిషన్ తీసుకుంది సార్ ఈఎంఐ లను తీసుకుంది అమ్మాయి కూడా తీసుకున్న తర్వాత ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందా మేడం ఓకే ఎట్లా మేడం అది అది 65,000 కట్టాలి సార్ ఫస్ట్ మంత్లీ మంత్లీ 4,400 కట్ చేసుకుంటా నేను వీక్స్ వచ్చినప్పుడు మంత్లీ ఓకే అమ్మాయి తీసుకున్న తర్వాత ఒక నన్ను 6 మంత్స్ వాడింది నా మిషన్ అమ్మాయికి అర్థమైపోయింది రెండో మిషన్ కూడా పర్చేజ్ చేసింది సార్ రీసెంట్ గా కొంతమంది నాకు కామెంట్స్ పెడతారు ఫేక్ 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 అని ఒక అమ్మాయి నా కస్టమరే సునంద కడప ఆ అమ్మాయి ఏమని మెసేజ్ పెట్టింది ఇంత మంది మిషన్ తీసుకున్నారు మేడం దగ్గర మీకు రిప్లై ఇవ్వటం కూడా చేత కావట్లేదా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని అమ్మాయి కామెంట్ చేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ అమ్మాయికి ఉన్న బాధ్యత నా దగ్గర మిషన్ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర లేదా అంటే అంటే కరెక్ట్ గా ఉన్న వాళ్ళని హర్ట్ చేసినట్టు అవుతుంది నా బాధ ఏంటంటే సార్ ఫేక్ ఫేక్ పేరు పెడతారు సార్ వాళ్ళకి అన్యాయం జరిగింది నేను కాదన్ను ఎత్తేసారు అదే నేను కాదన్ను ఎందుకంటే నా గురించి తెలియనప్పుడు ఎందుకు అలాంటి చిన్న చిన్న ఏంటంటే ఆ కామెంట్స్ చూసే వస్తారు సార్ జనాలు ఓకే మేడం ఇంకొక విషయము ఎక్కువగా ఫర్మ్ తీసేయడానికి రీజన్స్ ఎందుకు ఉంటాయి ఇప్పుడు చాలా అంటే హైదరాబాద్ లోనే మీకు తెలిసి ఒక 5 to 13 కంపెనీ సార్ ఆ కంపెనీ ఎత్తేయటం ఏమో గానీ నేను ఇబ్బందుల్లో పడుతున్నా ఓకే ఇప్పుడు సార్ ఇప్పుడు 13 కంపెనీలు ఎత్తేసాయి కంపెనీ ఎత్తేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సార్ ఎవరికైనా మెయిన్ మార్జిన్ మిషన్ లోనే ఉంటది ఓకే ఇది 100% రియల్ ఓకే మెయిన్ మార్జిన్ అది మిషన్ లోనే ఉంటది నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే అది కంపెనీ రన్ చేయాలంటే వర్కర్స్ ఉండాలి మెయిన్ ఇవి మిషన్ అమ్మగానే సమ్మడం కాదు రిపేర్స్ వస్తాయి స్పేర్ పార్ట్స్ ఉండాలి కాటన్ ఉండాలి టైం కి కాటన్ ట్రాన్స్పోర్ట్ చేయగలగాలి ఇవన్నీ డైలీ ఇన్ని వస్తాయి సార్ ఇన్ని పోతాయి చాలా చాలా అసలు ఇక్కడ ఏంటంటే ఎక్స్పెండిచర్ బాగా ఎక్కువ అవుతుంది మెయింటెనెన్స్ చేయగలగాలి ఓన్ బిల్డింగ్ కాబట్టి ఓన్ బిల్డింగ్ సార్ రెంట్ లేదని నాకు 40,000 లెస్ చేయాల్సిందే ఓకే అంటే ఎక్స్పెన్సెస్ లో చూపించుకుంటారు బయట కట్టాలి కానీ మీకు స్టాండర్డ్ వర్కర్స్ సాలరీ ఇవ్వాలి సార్ 13 మంది లేడీస్ ఉంటారు నా దగ్గర ఆ 13 ఒక్కొక్కరు 10,000 ఇస్తాం 130,000 అక్కడే కనపడుతుంది ఓకే రోజుకు డైలీ సో వాళ్ళు ఏం చేస్తారు మేడం ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ చేస్తారు సార్ ఓకే ఇలాంటి చిన్న అలాంటి ప్యాకెట్స్ అంటే మీరు ఈ రా మెటీరియల్ ఏదైతే మన కస్టమర్స్ మిషన్ పర్చేస్ చేసుకుని వాళ్ళు తయారు చేసిన వచ్చిన వాటిని ఇట్లాంటి బ్రాండ్ అంటే ఇప్పుడు ఇవి వాళ్ళకి ఏ విధంగా కావాలంటే అట్లా బ్రాండ్ వేసి ఇస్తారా మీరే లేబుల్ క్రియేట్ చేసి మొత్తం ఇక్కడ డీలర్ మారుతా సార్ డీలర్ మారుతా లేబుల్ మారినట్టే లేబుల్ మారినట్టే ఓకే మాక్సిమం బాగా ఫేమస్ ఏదంటే జయభవాని జయభవాని ఓకే అది ఎక్కడెక్కడ పోతుంది మేడం నంజర్ పోతుంది మలకపేట పోతుంది నాకు ఏంటంటే డీలర్స్ ఎక్కువ సార్ ఒక 9 మంది ఉన్నారు ఆ 9 మంది మనకి ఇస్తారు వాళ్ళు ఆల్ ఇండియా మొత్తం సప్లై చేస్తారు ఈ విధంగా సో వీటిల్లో ఎన్ని రకాలు ఉన్నాయి మేడం ఇది ఒక్కటేనా ఇది ఒకటే సార్ అంటే కాదు మేడం 365 ఒత్తులు అని చెప్పి అలానా దీంట్లోనేనా నేను అవి ఏం చేయను సార్ ఓన్లీ 125 చేస్తాను 50 డజన్ సో మేడం ఒక్కటి అనుకుందాం ఇప్పుడు మీ దగ్గర మిషన్ తీసుకున్నారు ఇవి తయారు చేస్తున్నారు సపోజ్ మీకు అమ్మకుండా వాళ్ళు కావాలంటే అమ్ముకోవచ్చా సార్ ప్రాఫిట్ ఉంటదా వాళ్ళకి ఒక రూపాయి వస్తుంది అంటే నాకు ఏ అభ్యంతరం లేదు అట్లా కాదు మేడం ప్రాఫిట్ అనేది సార్ ఇక్కడ ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇలా కాదు ఒక ఊళ్ళో ఉంది సార్ ఆ మిషన్ ఆ మొక్కదే ఉంది ఆ ఒత్తిడి బాగా చేస్తుంది ఆ కిరాణా షాప్ కూడా ఉండు అక్కడ 1,000 రూపాయలు అయినా కొంటాడు ఓకే అర్థమైంది కదా అక్కడ 4 మిషన్లు ఉన్నాయి అనుకోండి పెక్క తక్కువ కొత్త అక్కడ తీసుకుంటాడు ఓకే అలా ఉంటది విక్స్ ఏంటంటే సార్ ఒకప్పుడు నేను 550 ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి 250 550 ఇచ్చాను ఇచ్చినప్పుడు 550 నాకు బైబ్యాక్ వచ్చేది విక్స్ అప్పేసి ఈ కంపెనీలన్నీ ఎత్తేసిన కాడ ఏం జరిగిందంటే వాళ్ళు ఒత్తులు 100 రూపాయలు కూడా ఇచ్చారు కేజీ
వాళ్ళు 100 రూపాయలకి ఇచ్చిన కానీ నేను 720 ఇస్తాను అంత కొంటారా? అక్కడనే బాగా లాస్ అయ్యా ఆ రోజుల్లో. ఇప్పుడు మన ఫర్మ్ కి ఏమేమి సర్టిఫికెట్స్ ఉన్నాయి మేడం? నాకు మాక్సిమం ఒక లేబర్ సర్టిఫికెట్ అన్నీ ఉన్నాయి సార్. లేబర్ సర్టిఫికెట్ ఉంది, జిఎస్టి ఉంది, ఎంఎస్ఎంఏ ఉంది. ఎంఎస్ఎంఏ అంటే ఒక డౌట్ మేడం, ఇప్పుడు మీ దగ్గర మిషన్ పర్చేస్ చేసుకుందాం అనుకున్నారు, సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు. నేను కొటేషన్ ఇస్తాను. కొటేషన్ ఇస్తే సార్ బ్యాంక్ ఆఫ్ బరోడా గానీ, ఎస్బీఐ గానీ, హెచ్డిఎఫ్సి గానీ, వీళ్ళు ఏంటంటే ముద్రా లోన్స్ ఉంటాయి సార్. నేను కొటేషన్ ఇస్తే నేను ఒక 100% ఇస్తే నేను 1,46,000 అలా వేసిస్తాను. సో కొన్ని బ్యాంకులు 100% ఇస్తాయి, కొన్ని ఏంటంటే 80% ఇస్తాయి. నాకైతే ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ తీసేసుకుని రిమైనింగ్ వాళ్ళకి వస్తే ఇచ్చేస్తాను. ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ వాళ్ళకే రా మెటీరియల్ పర్చేస్ చేస్తారు, అది కూడా హెల్పింగ్ అవుతుంది. సో అప్ టు అంటే నేను అనేది ఏ బ్యాంక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు? బ్యాంక్ ఆఫ్ బరోడా బాగా ప్రొవైడ్ చేస్తారు మన కస్టమర్స్. నేను వరుసగా ఆంధ్రాలో గన్నవరంలో 2 ఇచ్చాను, అది బ్యాంక్ ఆఫ్ బరోడా. అమలాపురం రాజు అది బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ కొంతమంది ఇద్దరు ఇచ్చాను, వాళ్ళు హెచ్డిఎఫ్సి. మేడం ఇక్కడికి వచ్చే పర్చేస్ చేసుకుని వెళ్ళాలా, అకౌంట్ లో ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే పంపిస్తారా? లేదు సార్, ఒకసారి అయితే వచ్చి చూడాలి. ఎందుకంటే ఆ మిషన్ గురించి తెలియాలి సార్. ఎందుకంటే ఆ మిషన్ గురించి ఏం తెలియకోకుండా రేపొద్దున ఆమె నాతో 3 సంవత్సరాలు ఉండాలి, ఒక రోజుతో పోయేది కాదు. ఏంటి ఆ మిషన్ గురించి అంతా తెలియాలి. అది ఓకే మేడం, బానే ఉంది. సర్వీసింగ్ ఏంటి మేడం? మిషన్ ఏదైనా ట్రబుల్ వచ్చింది? ఇదే క్లాత్ చినిగింది, అందుకనే నేను మిషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ దాకా రాలేరు వాళ్ళు. ఓకే, వాళ్ళు అక్కడ వేసుకోవచ్చు క్లాత్ పోతే. లోకల్ లో దొరుకుతుందా మేడం? అది క్లాత్. ఓకే, మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే 90,000 రూపీస్. దీనికి ఏమేమి 95 అన్నారు మేడం? అంటే కాటన్ తో కలిపి. ఓకే, మిషన్ 90,000 సార్. రా మెటీరియల్ కావాలి కదా, ఒక 5,000. సో అలా చెప్తాను. దీంతో పాటు ఏమేమి ఇస్తారు మేడం? ఓన్లీ వెయింగ్ మిషన్ ఇస్తా సార్. సీలింగ్ ఎందుకు మేడం? అది వెయింగ్ మిషన్ వెయిట్ చూస్తాం కదా సార్, 20 గ్రామ్స్, 30 గ్రామ్స్ కానీ. ప్యాకింగ్ అంటే మీకు ఇది ప్రాపర్ గా ఇన్ని గ్రామ్స్ అని ప్యాక్ చేసి రబ్బర్ బ్యాండ్. కొంతమంది పెడుతున్నారు, కొంతమంది ఏంటంటే అంత టైం వేస్ట్ చేయడం అవసరం, నీట్ గా పేర్చిస్తున్నారు. నీట్ గా పేర్చి చేస్తారు, వెయిట్ చూస్తాం కదా. ఓకే, వెయింగ్ మిషన్ ఇంకేమి ఇస్తారు మేడం? సీలింగ్ మిషన్ ఇస్తాను. సీలింగ్ మిషన్ అంటే ఈ కవర్. సో ఈ కవర్స్ ఎలా మేడం? మీరే ప్రొవైడ్ చేస్తారా? 3 సంవత్సరాలు నేనే ఇస్తాను. ఇప్పుడు 10 కేజీలు కాటన్ ఇచ్చా అనుకోండి సార్, ఆ 10 కేజీలు సరిపోను, కవర్స్ నేనే ఇస్తాను. ఎన్ని కవర్స్ అయితే దానికి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం. సో మేడం ఇది వీళ్ళు స్టార్ట్ చేయాలంటే ఎవరు స్టార్ట్ చేయొచ్చు ఈ బిజినెస్? లేడీస్ బెస్ట్ సార్. ఇంకోటి ఏంటి, ఈ మధ్య ఏంటంటే సార్ కొంచెం అబ్బాయిలు ఖాళీగా అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే 2-3 మిషన్లు పెట్టుకుని ఒక షట్టర్ పెట్టుకుని అది కూడా అంటే వర్కర్స్ ఉంటే వాళ్ళు కూడా అదే చేసుకుంటున్నారు. ఓకే, సో మీరు ఈ బిజినెస్ కి ఎంత వరకు గ్యారంటీ ఇవ్వగలరు? ఎలా ఎలా అంటే సార్, నేను 2 రోజులు నడుస్తు సార్, ఇది నా ఓన్ బిల్డింగ్. అలా కాదు కదా మేడం, నోటి మాట కాదు కదా, అగ్రిమెంట్ చెప్పాలి కదా మేడం. అగ్రిమెంట్ సీన్ చేస్తే సీన్ పోయేది. ఒకటే చెప్తాను, అంతమంది ఎత్తేసారు సార్, అగ్రిమెంట్లు ఇచ్చారు, ఏం చేశారు చెప్పండి, రియాలిటీ మాట్లాడుతున్నారు. అలా అదే సార్ నేను చెప్తాను, అసలు అగ్రిమెంట్ అసలు పనికిరాదు సార్. వాస్తవం చెప్పాలంటే పోలీస్ కేసు నడుస్తుంది, ఏం చేస్తున్నారు సార్ అంతమంది ఎత్తేసారు, నా బాధ ఏంటి అంతమంది ఎత్తేసారు సార్, ఏం చేయగలిగారు? సో మేడం అగ్రిమెంట్ ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ ఇస్తాను. 3 ఇయర్స్. దాంట్లో ఏంటంటే 400 కాటన్, 720 బైబ్యాక్, 1 ఇయర్ వారంటీ. ఓకే, అంటే మీరు చెప్పింది కాటన్ రేట్ పెరిగింది అనుకో, బైబ్యాక్ రేట్ కూడా పెరిగింది. అంటే ఇది 100 రూపాయలు పెరిగించినా అనుకోండి, దానికి కూడా 100 రూపాయలు పెంచుతాం. మీరు పర్చేజ్ చేసేది కూడా ఏంటంటే కస్టమర్ ఊరుకోడు. ఓకే, సో ఈ అగ్రిమెంట్ ని మనం మన వీడియోలో డిస్ప్లే చేయొచ్చా? అయ్యో చెయ్యండి సార్. స్కానింగ్ ఇస్తారా? ఇస్తాను. ఏదైనా సరదా, కొంతమంది నెంబర్లు తీసుకోండి కస్టమర్. ప్లస్ మనకేంటంటే మేడం, మీరు జిఎస్టీ కానివ్వండి, అవన్నీ సర్టిఫికేట్స్ కావాలి. ఎందుకు మీరు తప్పు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఒకటి మేడం, బయట ఏవైతే కంపెనీలు ఫ్రాడ్ జరిగాయో వాటి వల్ల మీకు ఇబ్బంది కడకూడదు. ఎందుకంటే మీరు గనక కరెక్ట్ గా గనక ఇస్తూ ఉంటే కస్టమర్స్ కి కానివ్వండి, అట్లా వాళ్ళు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు, మీ ద్వారా చేసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు, వాళ్ళని చూసి మిమ్మల్ని కూడా అలా అనుకోకూడదు సార్. నాకు అసలు బాధ ఏంటంటే సార్, అసలు నా గురించి ఏం తెలియదు సగం మందికి. కింద వీడియో పెట్టంగానే ఎందుకు మేడం? నేనే పెట్టాను మేడం, నేనే పెట్టాను కదా. ఎందుకంటే ఆ మూమెంట్ అలా జరిగినాయి మేడం. అది మీకు తెలుసో తెలియదు, అది మీరే అన్నారు. నేను 2 క్రోర్స్ అంటే ఎంతో, 13 క్రోర్స్ ఏమో ఇట్లా జరిగిందని. అది చూసిన తర్వాతే అంటే ఇదే కాదు మేడం, నాకు చాలా కాల్స్ వస్తాయి.
సో వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది సార్ ఎట్లా ఇది బైబ్యాక్ అంటున్నారు, చెయ్యొచ్చినా చేయకూడదా మీ ఉద్దేశం ఏమంటారు. సో అలా అన్నప్పుడు ఏంటంటే కొంతమంది నా దగ్గర దెబ్బతిన్న వాళ్ళు వస్తారు. సో ఇటువంటి బిజినెస్లెస్ లో మిషన్స్ అట్లే పడిపోయింది. సో మేడం ఇంకొకటి నేను అడుగుతున్నాను, ఇప్పుడు వాళ్ళు మిషన్స్ తీసుకున్నారు, రన్ చేశారు, కొన్ని రోజులు చేశారు, సో వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, సపోజ్ ఇంట్లో హెల్త్ ప్రాబ్లం ఏదో చేయలేకపోయారు, అప్పుడు ఆ మిషన్ ఏమైనా మళ్ళీ పర్చేజ్ చేస్తారా? ఒకసారి మిషన్ ఇస్తే రిటర్న్ ఉండదు సార్. ఏంటంటే ఒక ఆప్షన్ ఉంటది, ఏంటంటే వాళ్ళు కానీ మిషన్ చేయలేదు అనుకోండి, చేయకపోతే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కానీ నా దగ్గరికి ఎవరైనా వస్తే సెకండ్ హ్యాండ్ లో అమ్మించగలను, వాళ్ళు హెల్ప్ చేయగలను, అంతే. నేను అగ్రిమెంట్ చేంజ్ చేయగలను. ఇప్పుడు ఒక సంవత్సరం ఆడారు సార్, ఇంకా 2 ఇయర్స్ ఉంది, అది ఆ 2 ఇయర్స్ వాళ్ళకి రాయిచ్చి ఇవ్వగలను వాళ్ళు చేసుకుంటా అంటే. మీరేం చేశారు, మీ హెల్త్ బాగాలేదు, సంథింగ్ వాట్ ఆర్ ఇట్ ఈస్, ఒక 2 ఇయర్స్ మిగిలి ఉంది మేడం, నాకు హెల్త్ బాగాలేదు, నేను చేయట్లేదు అంటే మేము మా ఇంటి పక్కన తీసుకుంటున్నా అన్నారు మేడం, వాళ్ళకి అగ్రిమెంట్ చేంజ్ చేయండి, నేను రేట్ ఎంత తీసుకుంటా వాళ్ళ దగ్గర అంటే తీసుకోండి, వాళ్ళ అమౌంట్ ఎంత ఇస్తే అంత తీసేసుకోండి. నేను ఏంటంటే మీకు 3 ఇయర్స్ ఇచ్చా కదా, ఇంకా 2 ఇయర్స్ ఉంటుంది, వాళ్ళకి అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళ పేరు మీద, సేమ్ ఇదే విధంగా. సో వాళ్ళు అప్పుడు మిషన్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళ దగ్గర సంబంధం లేకుండా డైరెక్ట్ మీకు అయిపోతారు, వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆ ఒకే హెల్ప్ అయితే చేయగలను సార్ నేను. ఓకే మేడం. సో ఇంకేంటి మేడం, బిజినెస్ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీరు ఎంత వరకు సపోర్టింగ్ ఇస్తారు? ఎవరన్నా ఇప్పుడు మీ దగ్గర మిషన్ 95,000 పెట్టి పర్చేజ్ చేశారు, సో ఒకటి కాటన్ విక్ మిషన్, సీలింగ్ మిషన్, తర్వాత వచ్చేసి వేయింగ్ మిషన్, ఈ 95,000 లో 5,000 కి వచ్చి రా మెటీరియల్, సో ఇటువంటి కవర్స్ దానికి తగ్గట్టుగా ఇవి ఇచ్చి సపోర్టింగ్ చేస్తారా? ఇంకేమన్నా ఉందా? ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు? సో వీళ్ళేనా మళ్ళీ లైసెన్స్ తీసుకోవాలా? అక్కడ కాదు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ సేల్ చేసుకుంటాం అనుకుంటారు, ఏమైనా బ్రాండ్ అవసరం లేదు. సో మేడం ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే వీళ్ళకి జీఎస్టీ అవసరం అవుతుంది. ఓకే, ఇట్లాంటిది స్టార్ట్ చేస్తారు. సో ఓకే మేడం, బాగుంది ఇది కూడా. సో ఇట్లాంటి బ్రాంచ్ ఇంకొకటి నేనే పెడతాం అనుకుంటున్నాను. ఎందుకు ఇవ్వరు? నేను చాలా కష్టపడి పైకొచ్చు, మా బ్రదర్ కే ఇలా, మా బ్రదర్ యాక్చువల్ కమ్మలో. సో ఇది ఎందుకు ఇవ్వట్లేదు అంటే నాకు అర్థమైంది, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా మోసం చేశారా బయట? మీ దగ్గర నేర్చుకుని కస్టమర్లే కదా సార్, కంపెనీలు పెట్టింది బయట అంతా. సో మీ దగ్గర వర్క్ నేర్చుకుని ఏమీ లేదు సార్, 1 ఇయర్ చేస్తారు సార్, వాట్ ఈస్ వాట్ అనేది అర్థం అయిపోద్ది. నేనే ఓపెన్ గా చెప్తాను వీడియోలో, మిషన్ లోనే లాభం, దేంట్లో రాదని నేను చెప్తున్నా. అంటే వాళ్ళు మిషన్స్ అమ్మేస్తున్నారు, రా మెటీరియల్స్ ఇవ్వట్లేదు, రా మెటీరియల్ పర్చేజ్ చేయట్లేదు. సో ఇప్పుడు ఒకటి మేడం, ఇంకొక చిన్న హెల్ప్ చేస్తారా? ఏం చెప్పాను, ఇప్పుడు బయట ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలరా? రామే ఒక్క నిమిషం మేడం, సపోజ్ మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళే మిషన్స్ అమ్మారు, వాళ్ళ దగ్గర రా మెటీరియల్ ఉంది, వాళ్ళ దగ్గర ఏమైనా పర్చేస్ చేసుకుని ఏమైనా హెల్ప్ చేయగలరా? ఎందుకని మేడం, మనకి మిషన్ లోనే ప్రాఫిట్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది, ఆ మిషన్ లో ప్రాఫిట్ తీస్తే నేను ఎంప్లాయిస్ కి ఇవ్వగలను. ఓకే, నాకు రూపం వస్తేనే నాకు ఒక రూప సహాయం చేయగలను సార్. ఓకే, నేను అందుకే ఎవరైనా కంపెనీకి వెళ్తానంటే అందరినీ నమ్మొద్దు. నేను ఇప్పుడు ఈ కంపెనీని నమ్ముకోను సార్. నేను ఒక్క నిమిషం, మీరు అనింది ఏంటంటే ఫస్ట్ మిషన్ పర్చేజ్ చేస్తే నాకు మార్జిన్ వస్తుంది, మిగిలిన రా మెటీరియల్ నేను అమ్మేటప్పుడు తీసుకునేటప్పుడు రా మెటీరియల్ లో తక్కువ మార్జిన్ ఉంటుంది అంటారా? అసలు ఉండదంటారా? అసలు అంతే ఉండదు సార్, దాన్ని సరిపోతుంది. ఎందుకంటే సార్ విక్స్ అనేవి వీళ్ళందరూ వెళ్ళిపోవటం వల్ల విక్స్ రేట్ పడిపోయింది, అర్థమైంది, ఎక్కువ ప్రొడక్షన్ అయిపోతుంది కాబట్టి. ప్రొడక్షన్ అని కాదు, విక్స్ రేట్ పడిపోయింది. అది వరకు నాకు 550 వచ్చేది, నాకు సరిపోయేది. ఇప్పుడు నేను 720 రూపాయలు కస్టమర్ కి ఇస్తానా సార్, 450 500 పోతే నేను 200 నష్టపోతా ఉంటా, అర్థమైంది కదా. వీళ్ళంతా వెళ్ళిపోవటం వల్ల ఆ విక్సర్ ని 100 రూపాయలకు 200 ఇచ్చి వెళ్ళిపోతుంటే డైలీ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర కొనుక్కుంటాడు, నా దగ్గర ఎందుకు కొంటాడు, నేను 720 చెప్తే నా దగ్గర కొంటాడా సార్? ఇది వచ్చేసి ఏంటంటే మా వైభవ్ ఎంటర్ప్రైజెస్ అండి. వైభవ్ అంటే మా బాబు పేరు, మా బాబు అంటే మాకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి ఏంటంటే ప్రతిష్టాత్మకంగా ఉండాలని మా బాబు పేరు పెట్టడం జరిగింది. ఏంటంటే దీన్ని ఏంటంటే నేను చాలా ఒక స్టేజ్కి తీసుకెళ్లాలని నా కోరిక. సో ఇదంతా ఏంటంటే కస్టమర్సే దీనికి సపోర్ట్ ఇవ్వాలి. ఏంటంటే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి కోరుకోవట్లేదు, మిషన్ కొన్న నా కస్టమర్స్. నేను ఎప్పుడైనా ఒక రిలీజ్ చేశానంటే ఒక వీడియో దాని కింద ఫేక్ ఫేక్ అని పెట్టకుండా జస్ట్ మన కస్టమర్స్ అయినా మేడం ఫేక్ కాదు ఇది రియల్ అని పెట్టండి, అది ఒక్కటి చేస్తే చాలు నాకు. ఆ ఫీడ్బ్యాకే నాకు డిపెండ్ అయి ఉంటుంది నా మన కంపెనీకి. ఏంటంటే నేను మంచుకుంటానే మీరు మంచుకుంటారు, అదొక్కడ గుర్తు పెట్టుకుంటే చాలు. ఫేక్ చేశారు నేను కాదన్ను,
ఏంటంటే అంద వాళ్ళు చేసిన ఏంటంటే ఆ బాధంతా వాళ్ళు ఏంటంటే ఆ వీడియో కింద పెడుతుందని నాకు అర్థమైంది. వాళ్ళు మోసపోయారని నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఫేక్ ఫేక్ అని పెట్టగా అసలు అది ఏంటో కూడా చూడకుండా కొంతమంది ఫేక్ అని పెట్టేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు నష్టపోయారు, నేను కాదన్న, కానీ నా దగ్గర నష్టపోలేదు కింద నా అది మాత్రం గుర్తించండి, ఫేక్ అని కామెంట్ పెట్టేవాడు మాత్రం. మేడం మన సర్టిఫికెట్స్ ఒకసారి చూపిస్తారా? చూడండి, జిఎస్టి సర్టిఫికెట్ అండి, ఇది వచ్చేసి లేబర్ సర్టిఫికెట్, అది వచ్చేసి ఉద్యోగం ఎంఎస్ఎంఈ. అది ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఈ మూడు కంపల్సరీ. యాక్చువల్గా తిను సత్తుపల్లి ఎమ్మెల్యే సార్, యాక్చువల్గా మా డాడీ ఫ్రెండ్. నాకు ఇష్టమైన ఎమ్మెల్యే ఎవరంటే తినే. ఏంటంటే ఇతను ప్రజల మనిషి సార్, చిన్న కష్టం వచ్చినా సరే ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాడు. మేము వెళ్ళి సార్ నేను కంపెనీ పెడుతున్నా మీరు కూడా రావాలి అంటే ఆ రోజు దగ్గరుండి సార్ దగ్గరుండి ఆ ఇనాగ్రేషన్లో పాల్గొన్నారు ఆయన. ఈయన సండ్రా వెంకట వీరయ్య గారు, సత్తుపల్లి. మార్చి 18th చేశాం సార్ ఇనాగ్రేషన్ అనేది. చాలా కష్టపడి మా వెనకుండేది మాత్రం ఈ ఎమ్మెల్యే సార్, తర్వాత మా సపోర్ట్ ఉండేది హరీష్ రావు గారు సార్. ఇతను కూడా ప్రజల మనిషి. మేము ఇలా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారా, మా అమ్మ నీకేమైనా హెల్ప్ ఉంటే. ఆ రోజు నేను మీట్ అయ్యా సార్, ఆ సార్ మాట్లాడిన మాటలకి నేను చాలా షాక్ అయ్యా. అమ్మ నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను ఏ హెల్ప్ ఉన్నా నేను బ్యాక్గ్రౌండ్లో నేను చేసి పెడతాను అని చెప్పి ఆ రోజు భరోసా ఇచ్చారు నాకు ఆ సార్. సో ఫ్రెండ్స్ చూశారు కదా వైభవ్ ఎంటర్ప్రైజెస్ కాటన్ వీక్స్ బైబ్యాక్ బిజినెస్ గురించి. సో మీకు ఇప్పటిదాకా మీ మనసులో ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా శ్రవంతి గారిని అడిగి కంప్లీట్గా నివృత్తి చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా ఒకసారి కంపెనీని విజిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవంతి గారు ఇచ్చేటటువంటి డెమోని, ఆఫీస్ని, అసలు ఏంటి ప్రాసెస్ అనేది తెలుసుకొని, అలాగే మీకు ఇంకా డౌట్ ఉంటే క్లియర్ కట్గా చెప్పారు శ్రవంతి గారు ఏమని, నా దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో కావాలి అంటే వాళ్ళందరి దగ్గర మీరు ఇక్కడే కూర్చొని స్పీకర్ ఆన్ చేసి, సో మీరు బైబ్యాక్ బిజినెస్ చేస్తున్నారా, శ్రవంతి గారి దగ్గరే తీసుకున్నారా, వాళ్ళు ఎలాగ పర్చేస్ చేస్తున్నారా, లేదా సర్వీస్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేయమంటారు. అంటే మీకేమి, నేను అందా క్వశ్చన్ కూడా అడిగాను ఏమని, మేడం డబ్బులు ఏమన్నా డైరెక్ట్గా వేసేస్తే మిషన్స్ పంపిస్తారా అని అడిగాను. దానికి శ్రవంతి గారు ఏమన్నారు, లేదండి ఖచ్చితంగా మా కంపెనీని విజిట్ చేయాలి, విజిట్ చేసి వాళ్ళు చూసి డెమో చూసి మిషన్ ఆపరేటింగ్ అన్నీ తెలుసుకున్న తర్వాతనే బిజినెస్ని స్టార్ట్ చేయాలని చెప్పారు. సో మీరు ఖచ్చితంగా కంపెనీని విజిట్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని, ఇదండి ఇటువంటి అగ్రిమెంట్ మేడం ప్రొవైడ్ చేస్తారు, ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ చూసి మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తే శ్రవంతి గారు సపోర్టింగ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి శ్రవంతి గారు.